నువ్వు వదిలే, నేతంతా మాట్లాడతాను. గ్యాంగ్ రేప్ జరుగుతోంది, నిన్ను రీచేలోకి ఎన్ని గ్రూపులతో గొడవపడాల్సి వస్తుందో తెలుసా నీకు? వీధిలో ఇంకా కాలేజీలో అబ్బబ్బబ్బబ్బా, నీకింత సెక్యూరిటీనా? నా లవర్కి ఇంత సెక్యూరిటీ ఉండడం గర్వంగానే ఉంది. ఇలా చూడు, నేను నిన్ను చూడ్డానికే వచ్చాను. అంతే కదా, నన్ను ఎవరైనా చూడొచ్చు, అబ్జెక్షన్ లేదు, కానీ ఫాలో చేయకూడదు. ఏయ్, ఫాలో చేస్తేనే కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను నిన్ను ఫాలో చేయకుండానే ఫాలో చేస్తావా ఫాలో చేస్తావా రౌడీలు బెదిరించారు, కిడ్నాప్ చేస్తావా ఐస్ బలో నన్ను కొట్టారు. కిడ్నాప్ చేస్తే కొట్టరా మరి? కానీ నేను చేయలేదే. సరే, నమ్ముతున్నాను, నా డౌట్ అది కాదు. నేను నీకు ఈమెయిల్ ఏదైనా పంపించానా చెప్పు. ఓ అదా, ఆ ఈమెయిల్ నాకు నేనే పంపించుకున్నాను. జస్ట్ ఒక పేరు కావాలని టీమ్ ఆయషని కొట్టాను కదా అనిత. అవును, నేను ఉన్నాను. ఆ పేరు ఉత్త డమ్మీ. డమ్మీ గిమ్మీ అన్నావంటే నేను రమ్మి ఆడేస్తాను. నాకేం తెలుసు, నిజంగానే అలాంటి వాడు ఉంటాడని. ఏదో ఫన్ కోసం అలా చేశానంతే. సారీ సారీ సారీ. ఏ సారీ చెప్పు. సారీ సారీ లవి ఎందుకు? ఇట్స్ ఫేట్. మన లైఫ్ లో ఇలాగే కలవాలని రాస్తుంది. సపోజ్ నువ్వు టీకి బదులు ఎస్ కొట్టుంటే ఇదిగో ఈ ఎస్ మహేష్ వచ్చి నీకు దొరికిపోయాడు, అప్పుడు చెప్పు. నేను మంచి మూడ్ లో ఉన్నాను, నా లైఫ్ లో ముఖ్యమైన టర్నింగ్ పాయింట్ గురించి ఇక్కడ మాట్లాడుతున్నాను. ఇప్పుడు కనుక డిస్టర్బ్ చేసావు కొడక గీతలు అవి ఉండవు. ఏంట్రా ఇది, సినిమాలో అయితే నోరు తీర్చి చూస్తారు, డైరెక్ట్ గా లవ్ చూస్తారు, సరే ఇక్కడ ఎవడో చేస్తాడు తప్పక తప్పు. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమవుతుంది, ఇదంతా కోయిన్సిడెన్స్ అని అంటున్నావు అంతేగా? ఒక్కసారి జరిగిందంటే అది కోయిన్సిడెన్స్, ఇన్నిసార్లు పేపర్ గేమ్ వరకు జరిగిందంటే అది అంతకు మించి. నువ్వే చెప్పు, పేపర్ గేమ్లో కూడా ఎవరో ఒక అబ్బాయి ఎవరో ఒక అమ్మాయితో కలిసి నుంచుని ఉండొచ్చు, నువ్వు నేను ఎందుకు నుంచునో? అది ఊపిరి తగిలేంత దగ్గరగా. హలో, లిఫ్ట్లో కూడా అలాగే నిలబడతారు ఊపిరి తగిలేంత దగ్గరగా, అందుకని. ఇలా చూడు మిస్టర్ టి మహేష్, నేను ఇంజనీరింగ్, వెరీ అడ్వాన్స్డ్, నువ్వు కేటరింగ్, వంట వార్పు, వీటి రెండింటికి ఎంత డిఫరెన్స్ ఉందో అంతే డిఫరెన్స్ ఉంది మన ఇద్దరి మధ్య. నాకు నీ మీద ఏ ఫీలింగ్ రాలేదు. నిజంగా నా మీద ఏ ఫీలింగ్ రాలేదా? లేదు. కన్ఫర్మ్? కన్ఫర్మ్. అయితే వచ్చేలా చేసుకో, నేను వెనక్కి వెళ్ళలేను, అందుకని నువ్వే లవ్ చేసి తీరాలి. నిన్ను లవ్ చేయాలి అంటే నన్ను లవ్ చేసే వాళ్ళందరినీ నేను లవ్ చేయాలి. అది కరెక్టే, ఒకవేళ అందరి మీద లవ్ వచ్చినా కూడా నువ్వు పెళ్లి చేసుకోబోయేది ఒక్కడిని మాత్రమేగా, ఆ ఒక్కడిని నేనే. ఇంత సీరియస్ గా ప్రపోజ్ చేస్తున్నాను, నువ్వు జోదుగా చిక్లెట్ తింటున్నావా? కొట్టానంటే వస్తా.